సంగారెడ్డి జిల్లా కందిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు సుదీర్ఘంగా కొనసాగాయి. బదిలీ అయిన అధికారులు లిటిగేషన్ స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న సమాచారంతో ఈ సోదాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం మొదలైన సోదాలు తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగాయి. 56 డాక్యుమెంట్లు 96,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కంప్యూటర్ డేటా మాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని డేటా రికవరీ చేసేందుకు కంప్యూటర్లను హైదరాబాద్కు తరలించారు. సంగారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. కంది మండల కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంపై నిన్న ఏసీబీ సోదాలు దాడు నిర్వహించింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతం నుంచి దాదాపు ఉదయం 5:30 గంటల ప్రాంతాల వరకు సోదాలు కొనసాగాయి. నిన్న 7 గంటల ప్రాంతంలో ఇక్కడ దారిలోకి వచ్చిన ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీబీ అధికారులు ఈ కార్యాలయంలోకి వచ్చి మరి ఇక్కడ పరిశీలించిన పరిస్థితి అయితే దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు వచ్చిన విషయాన్ని గమనించిన కొంతమంది సిబ్బంది ఆ డబ్బులను కూడా ఆ కిటికీల నుంచి బయటకు పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది సంగారెడ్డిలో ఉన్న సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా సంబంధించిన జిల్లా రిజిస్ట్రార్ ఇక్కడే ఉంటారు. దాంతోపాటుగా ఇక్కడ పటాన్చెరువు సంబంధించిన రిజిస్టార్ సబ్ రిజిస్టార్ 1 సబ్ రిజిస్టార్ 2తో పాటుగా సంగారెడ్డి రిజిస్టార్ ఈ ముగ్గురు కూడా ఇక్కడే ఉంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన ఏసీబీ అధికారులు కార్యాలయంలో మొత్తాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. దీంతోపాటుగా 3 బృందాలుగా వచ్చిన పరిస్థితి, ఒకటి గేట్ వద్ద ఉన్నది, ఒక బృందం కార్యాలయం లోపల, అలాగే మరో బృందం పార్కింగ్ స్థలంలో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. 3కు సంబంధించిన ఆ బృందాలు వచ్చి ఇక్కడ తనిఖీలు చేసి సాయంత్రం సంబంధించిన 7 గంటల ప్రాంతంలో వచ్చిన ఏదైతే అధికారులు ఉన్నారో ఉదయం 5 గంటల ప్రాంతం వరకు ఆ తనిఖీలు చేసిన పరిస్థితి. దీంతోపాటుగా కార్యాలయం ఆవరణలో ఉన్న కార్లను కూడా పరిశీలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకుందాం. సబ్ రిజిస్ట్రార్ హనుమంతరావు గారు ఉన్నారు. సార్, నిన్న ఏం జరిగిందండి? నిన్న 6:30కి వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు వచ్చారు. వచ్చేసేసి సర్ప్రైజ్ చెక్ చేసింది సార్. చేసేసి అన్నీ చూసుకున్నారు, మన డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్స్, వాళ్ళు ఏం డాక్యుమెంటేషన్ అయినాయి, స్టాంప్ కౌంటర్స్ మొత్తం ఎట్సెట్రా, మొత్తం టోటల్గా ఓవరాల్గా చేసి చెక్ చేసుకున్నారు. చేసుకొని అంత రిపోర్ట్ రాసుకొని రాత్రి ఆల్మోస్ట్ 2 వరకు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు. ప్రధానంగా మీకు బదిలీ అయినప్పటికీ ఇక్కడే ఉంటూ కాస్త పెండింగ్లో ఉన్న ఫైళ్ళను పూర్తి చేస్తారన్న సమాచారంతోనే వచ్చారన్నది ప్రధానంగా ఆరోపణ. అదేం లేదు సార్, అది నాకు తెలిసి అదేం లేదు. పెండింగ్ ఫైల్స్ ఏమి ఉండవు. మాదాన ఏం ఫైల్స్ మాదాన ఉండేది రిజిస్ట్రేషన్సే ఉంటాయి. మా చార్జర్ మా రిలీవర్ కూడా వచ్చాడు నిన్న. రఘునాథ్ గారు కూడా వచ్చారు, ఇప్పుడు మీరు కూడా శ్రీనివాస్ గారు కూడా, ఇప్పుడు జయంట్ శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. మేము ప్రాసెస్ చేసుకొని మా డాక్యుమెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. చేసేసి రిలీవింగ్ అయిందంటే టైమే మాది రెగ్యులర్ 5 to 5 o'clock రెగ్యులర్ టైమే కదా. ఫైల్ చేసి రిలీవ్ అయిపోయి చేసేదాని వల్ల వాళ్ళు వచ్చారు. దాన్ని ఏ ఫైల్కు ఎంత అమౌంట్ అయిందన్న సమాచారం ఏదైతే చిట్టీలు రాసినా చిట్టీలతో పాటుగా అనుమానంగా ఉన్న 59 డాక్యుమెంట్లను తీసుకెళ్లారు. దాంతోపాటుగా ఇక్కడ కార్యాలయంలో కావచ్చు, కార్యాలయం బయట లభించిన దాదాపు 100,000 రూపాయలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఉదయం 5:30 గంటల ప్రాంతం వరకు ఇక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి, ఆ తనిఖీలు చేస్తే వాటిని అన్ని తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే నిన్న సంగారెడ్డిలో జిల్లా కార్యాలయంలో జరిగిన ఏదైతే ఏసీబీ దాడులునే కాస్త సంచలనం సృష్టించని చెప్పాలి. నిన్న బదిలీల నేపథ్యంలోనే ఇది దాడి జరిగిందని అయితే ప్రధానంగా వినిపిస్తుంది.